ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయిపాలెం చేవూరుపాలెం సెంటర్లో వెంచేసియున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో షష్ఠి ఉత్సవములలో భాగంగా మార్గశిర శుద్ధ నవమి నాడు ఈ స్వామివారి కళ్యాణ రథయాత్ర అంగరంగ వైభవముగా వేద మంత్రాలతో మేళతాళాలతో సింగరాయిపాలెం చేవూరుపాలెం శ్రీహరిపురం పురవీధుల్లో శ్రీ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమమును ఆలయ చైర్మన్ సొంటి నాగరాజు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నేల సంధ్య ప్రారంభించారు. శ్రీ స్వామివారి రథోత్సవములలో ముదినేపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రామిశెట్టి సత్యనారాయణ, స్టేట్ హౌసింగ్ బోర్డు డైరెక్టర్ గంటా సంధ్య, వైస్ ఎంపీపీ చొప్పర్ల సునీత, ముదినేపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎం యేసుబాబు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శీలం రామకృష్ణ, బొర్రా శేషబాబు మరియు చుట్టుప్రక్కల నలమూలల నుండి వచ్చిన గ్రామస్తులు పాల్గొన్నారు.